यहां जो उत्साही लोग हैं उन्हें पता नहीं है माइक का कंट्रोल और आपकी इस व्यवहार से जो माइक की व्यवस्था देखते हैं उनको तकलीफ हो रही है దయోంచి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కాస్త ఒక్కడుగు వెనక్కి వెళ్ళినట్లయితే మైక్ సిస్టమ్ పనిచేస్తుంది. మీ అత్యుత్సాహంతో ఈ సభని ఈ సభకి మీరు భంగం వాటిల్లకుండా దయోంచి దీన్ని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. పోలీసులు కాస్త చూడండి. आपका जोश ये सब मुझे मंजूर है, लेकिन अगर आप थोड़ा जहां है वहीं रुक जाइए. देखिए वहां दूर दूर तक लोग खड़े हैं, बहुत शांति से सुन रहे हैं, और आप यहां आगे इतना गड़बड़ क्यों कर रहे हो भाई? आपका प्यार मेरे सर आंखों पर. మీ యొక్క అభిమానానికి నేను కృతజ్ఞుణ్ణి, కానీ మీరు కాస్త ఈ సభకి భంగం వాటిల్లకుండా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒక అడుగు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ సభను విజయవంతం చేసుకున్న వాళ్ళం అవుతాం. కల్ హీ దేశ్ మే లోక్సభ చునావ్ కా బిగుల్ బజా హై. और आज मैं आप सबके बीच आंध्र प्रदेश में हूं. यहां मुझे कोटप कोंडा से ब्रह्मा विष्णु और महेश तीनों का आशीर्वाद मिल रहा है. त्रिदेवों के इस आशीर्वाद से हमारी सरकार के तीसरे कार्यकाल में देश और भी बड़े निर्णय लेगा. आप सब देखिए, ये संयोग देखिए, इस बार चुनावों के परिणाम 4 जून को आने वाले हैं. अब पूरा देश कह रहा है 4 जून को 400 पार. विकसित भारत के लिए 400 पार, विकसित आंध्र प्रदेश के लिए 400 पार. नालगो वंदलो दाटाली एनडीए की वोट वेयाली. ఆంధ్ర రాష్ట్ర కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అని తెలియజేస్తూ, నిన్ననే ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది. వచ్చిన వెనువెంటనే నేను ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను. ఇక్కడ నేను కోటప్ప కొండ దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆశీర్వాదం లభిస్తున్నట్టుగా నేనైతే భావిస్తున్నాను. ఈ ముగ్గురు ఆశీర్వాదం కూడా మరోసారి అంటే ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి వచ్చి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని మనం హస్తగతం చేసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఈసారి ఎన్నికల యొక్క ఫలితాలు 4 జూన్ రాబోతున్నాయి. అంటే 4 జూన్ వచ్చేటువంటి ఫలితాలు ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లని ఇవ్వబోతున్నది అని చెప్పి మనం గ్రహించాలి. అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కావాలి అంటే 400 సీట్లు మనం దాటాలి. అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలంటే ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లు మీరు అందివ్వాలి.
కనుక మీరందరూ కూడా నడుం బిగించి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పైచిలుకుగా అందే విధంగా మీరందరూ కూడా కష్టించి కృషి చేయాలి. సాథియో, హమారా ఎన్డీఏ గఠబంధన్ రీజనల్ ఎస్పిరేషన్స్ ఆర్ నేషనల్ ప్రోగ్రెస్ దోనో కో సాథ్ లేకర్ చల్తా హై. ఇస్ చునావ్ మే బీజేపీ కే సహయోగ్ హమారే సాథీ లగాతార్ బఢ్ రహే హై. ఎన్డీఏ కీ తాకత్ బఢ్ రహీ హై. చంద్రబాబు నాయుడు ఆర్ పవన్ కళ్యాణ్ దోనో లంబే సమయ సే ఆప్ లోగో కే హక్ కే లియే ఆంధ్ర కే వికాస్ కే లియే దిన్ రాత్ ఆప్ కే లియే కామ్ కర్తే రహే హై. ఎన్డీఏ కా లక్ష్య హై వికసిత్ భారత్ కే లియే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కా నిర్మాణ్. ఆంధ్రప్రదేశ్ మే ఎన్డీఏ కీ డబల్ ఇంజిన్ సర్కార్ హోనే సే యహాన్ కే వికాస్ కో ఔర్ గతి మిలేగీ. ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ యొక్క భావాల్ని కూడా కలుపుకుంటూ అడుగు ముందుకు వేస్తుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎన్డీఏ కూటమిలో వచ్చి చేరేటువంటి భాగస్వాముల యొక్క సంఖ్య పెరగడంతో ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటున్నది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారిరువురు కూడా చాలా సమయం చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి వారు చేసినటువంటి కృషిని మనం ఖచ్చితంగా దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం ఒక వికసిత భారతదేశం, అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని గనక మనం లక్ష్యంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే మనకి ప్రాముఖ్యం అని చెప్పి మన మంత్రం కూడా గుర్తించాలి. కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, అంటే కేంద్రంలో ఎన్డీఏ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండవలసినటువంటి ఆవశ్యకతను గమనించండి. సాధ్యం కేంద్రకి ఎన్డీఏ సర్కార్ గరీబ్కి సేవా కర్నే వాలి, గరీబ్కి సేవా కర్నే వాలి సర్కార్, గరీబ్కి చింతా కర్నే వాలి సర్కార్. హమారీ సర్కార్ కే 10 మే 25 కరోడ్ లోగ్ గరీబీ సే బహార్ నిక్లే హై. పూరీ దునియా మే ఎన్డీఏ సర్కార్ కే వికాస్ కార్యో కీ చర్చా హో రహీ హై. ఎన్డీఏ సర్కార్ నే ఆంధ్రప్రదేశ్ మే గరీబో కో పీఎం ఆవాస్ యోజనా కే కరీబ్ 10 లాఖ్ ఘర్ దియే హై. యహాన్ పల్నాడు మే గరీబో కో కరీబ్ 5000 పక్కే ఘర్ బనాకర్ దియే గయే హై. జల్ జీవన్ మిషన్ కే తహత్ ఆంధ్రప్రదేశ్ కే కరీబ్ 1 కరోడ్ పరివారో తక్ నల్ కా కనెక్షన్ పహుంచా హై. ఆయుష్మాన్ భారత్ యోజనా కే తహత్ యహాన్ 1.25 కరోడ్ సే జ్యాదా
గరీబో నే అప్నా ముఫ్త ఇలాజ్ కరాయా హై. ఆజ్ ఎన్డీఏ సర్కార్ కి వజహ సే యా పలనాడు కే 5 లాఖ్ సే జ్యాదా జరూరత్ మందో కో ముఫ్త రాషన్ భీ మిల్ రహా హై. హమారీ సర్కార్ కిసానో కి ఛోటీ ఛోటీ జరూరతో కో భీ ధ్యాన్ రఖ రహీ హై. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ యా పల్నాడు కే కిసానో కో 700 కరోడ్ రూపే సే జ్యాదా దియే గయే హై. యహాన్ కేంద్ర సర్కార్ కి యోజనాయే ఔర్ బెహతర్ తరీకే సే లాగూ హో ఇస్కే లియే ఆప్కో జ్యాదా సే జ్యాదా సంఖ్యా మే ఎన్డీఏ కే సాంసద్ ఎన్డీఏ కే విధాయక్ ఇన్కో జితానా హై. ఎన్డీఏ కే సభీ సాంసద్ ఎన్డీఏ కే సభీ విధాయక్ బహుత్ సేవా భావ సే ఆప్కే లియే కామ్ కరేంగే యే మోదీ కి గారంటీ హై. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సేవా నిరతితోటి దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సేవను అందించడంలోనే నిమగ్నమై ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దేశంలో ఉన్నటువంటి పేదవాడి గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ దగ్గర దగ్గర 30 కోట్ల మందిని దేశ జనాభాలో 30 కోట్ల మందిని పేదరికం నుండి వెలుపలికి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 10 లక్షల ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ 10 లక్షల ఇళ్లలో పల్నాడు ప్రాంతంలో దగ్గర దగ్గర 5000 పక్కా గృహ నిర్మాణం ఈ పల్నాడు ప్రాంతంలోనే పేదల కోసం చేశారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. జల్ జీవన్ మిషన్ అంటే పేదవారికి త్రాగటానికి శుద్ధమైనటువంటి నీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర 1 కోటి కుటుంబాలకి మరి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగానే నల్లా కనెక్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం పేదల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయుష్మాన్ భారత్ కింద దగ్గర దగ్గర 25 లక్షల మందికి ఇవాళ ఆయుష్మాన్ భవ కింద వారికి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగానే వైద్య సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద 700 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఇది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేసే కార్యక్రమాలు మనం ఇక్కడ నిర్విఘ్నంగా జరుపుకోవాలంటే పెద్ద సంఖ్యలో ఎన్డీఏ పార్లమెంట్ సభ్యుల్ని ఎన్డీఏ ఎమ్మెల్యేని ఖచ్చితంగా మీరు ఏదైతే ఉత్సాహం కనబరుస్తున్నారో ఒక పక్క కూటమి పట్ల మీకున్నటువంటి విశ్వాసాన్ని అభిమానాన్ని తెలియజేస్తూ రెండవ పక్కన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై మీకున్నటువంటి కోపాన్ని కూడా ఈ రకంగా మీరు తెలియజేస్తున్నారు అని చెప్పి భావిస్తున్నాను. సాథియో ఆంధ్రకే యువకే సామర్థ్యకో ఆర్ బడానే కే లియే హమ్ రాజ్య కో దేశ్ కా బడా ఎడ్యుకేషన్ హబ్ బనా రహే. యహాన్ గుంటూర్ మే ఎన్ఐడిఎం పలా సముద్రం మే
నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సీస్ అండ్ నార్కోటిక్స్ తిరుపతి మే ఐఐటి తిరుపతి మే ఐసర్ కర్నూల్ మే ట్రిపల్ ఐటి డిఎం శ్రీ సిటీ మే ట్రిపల్ ఐటి విశాఖపట్నం మే ఐఐఎం విశాఖపట్నం మే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ మంగళగిరి మే ఎయిమ్స్ విజయవాడ మే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ తాడేపల్లిగూడెం మే ఎన్ఐటి విజయనగరం మే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఐసే కితనే హీ టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కా లోకార్పణ యా శిలాన్యాస్ కేంద్ర కీ ఎన్డీఏ సర్కార్ నే కియా హై జో ఆప్కే యువాఓ కా భాగ్య బదల్నే వాలా హై. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిద్రావస్థలో యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తట్టి లేపడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గొప్ప విద్యా కేంద్రంగా చేయాలి అనేటువంటి సంకల్పం కేంద్ర ప్రభుత్వానిది. దానిలో అంతర్భాగంగానే గుంటూరులో ఎన్ఐడిఎం, పాల సముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్, తిరుపతిలో ఐఐటి, కర్నూలులో ట్రిపుల్ ఐటి, శ్రీ సిటీలో ట్రిపుల్ ఐటి, విశాఖపట్నంలో ఐఐఎం, విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, మంగళగిరిలో ఎయిమ్స్, విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, తాడేపల్లి గూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజయనగరంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి కేంద్ర విద్యా సంస్థలు. ఆ సంస్థలన్నిటినీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో నిక్షిప్తంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఇవన్నీ కూడా మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. సాధ్యం ఎన్డీఏమే హమ్ సబ్కో సాథ్ లేకర్ చల్తే లేకిన్ దూసరీ ఓర్ కాంగ్రెస్ పార్టీ హై జిస్కా ఏక్ హీ ఎజెండా హై గఠబంధన్ కే లోగో కో యూజ్ అండ్ త్రో కర్నా. ఆజ్ కాంగ్రెస్ కో భలే హీ మజబూరీ మే ఇండీ ఎయిర్లైన్స్ బనానా పడా హో లేకిన్ ఇన్కీ సోచ్ వహీ హై. ఆప్ దేఖియే లెఫ్ట్ ఆర్ కాంగ్రెస్ కేరళ మే ఏక్ దూసరే కో క్యా కహతే హైన్, బంగాల్ మే టీఎంసీ ఆర్ లెఫ్ట్ ఏక్ దూసరే కే లియే క్యా క్యా బోల్తే హైన్, పంజాబ్ మే కాంగ్రెస్ ఆర్ ఆప్ ఏక్ దూసరే కే లియే కైసీ భాషా బోల్తే హైన్. జో లోగ్ చునావ్ సే పహలే అప్నే ఫాయదే కే లియే ఐసే లడతే హో ఐసే జగడతే హో వో చునావ్ కే బాద్ క్యా కరేంగే యే ఆప్ ఉస్కా అందాజా లగా సక్తే హైన్. ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క ఎన్డీఏ భాగస్వామిని కలుపుకుని ముందుకు వెళ్లడంలోనే విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. కానీ ఏదైతే ఇప్పుడు మనం ముందు చూస్తున్నామో, మన ముందుకొచ్చినటువంటి ఇండియా కూటమి ఏదైతే మనం చూస్తున్నామో, ఆ కూటమిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరినొకరిని ఉపయోగించుకుని కేవలం అంతవరకే పరిమితం చేస్తూ యూజ్ అండ్ త్రో అంటే వాడి ఆ తర్వాత విసురు వేయడం మీదే వారి దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంటుంది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి
ఒక రకమైనటువంటి వారికి ఎటువంటి ముందు చూపు లేకుండా వారు అందరితో కలిసి మన ముందుకు వచ్చిన ఒక్కసారి ఈ కూటమి భావజాలం మీద మీరు దృష్టి కేంద్రీకరించండి. కేరళలో లెఫ్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒకరినొకరు ఏ విధంగా తిట్టుకుంటారో ఆడిపోసుకుంటారో ఒక్కసారి గమనించండి. అదేవిధంగా బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరియు లెఫ్ట్ ఒకరినొకరిని ఏ విధంగా దూషించుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఆప్, ఈ రెండు పార్టీలు కూడా ఒకరినొకరు ఏ విధంగా దూషించుకుంటారో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి. అంటే కేవలం తమ యొక్క స్వలాభం, వారి యొక్క స్వార్థం తప్పించి దేశ ప్రయోజనాలు వారి దృష్టిలో లేనటువంటి సందర్భంలో వారు ఏ రకంగా ముందుకు వస్తారు, ఏ రకమైనటువంటి పాలనని దేశానికి అందివ్వగలరు ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. సాథియో, ముజే యాద్ హై కి కైసే రామ మందిర్ కే లోకార్పణ పర్వ కే దిన్ పూరే రాజ్య మే రామలలా కే ఫిర్ ఘర్ లౌట్నే కా ఉత్సవ మనా థా. తెలుగు లోగ్ కభీ నహీ భుల్ సక్తే కి ఎన్టీఆర్ గారు కైసే వో భగవాన్ రామ్ ఆర్ భగవాన్ కృష్ణ కే రోల్ కో జీవంత కర్ దేతే థే. ఉన్నోనే జీవన్ భర్ కిసానో ఆర్ గరీబో కే హక్ కి లడాయి లడీ థీ ఆర్ ఇస్ వజహ సే ఉన్నే కాంగ్రెస్ కే అత్యాచారో కో భీ సహనా పడా థా. కాంగ్రెస్ నే హమేషా ఆంధ్ర ప్రదేశ్ కే గౌరవ కా అపమాన్ కియా హై. యే హమారీ సర్కార్ హై జిత్నే హమేషా ఆంధ్ర గౌరవ కా సమ్మాన్ కియా. పిచ్లే వర్ష హీ హమారీ సర్కార్ నే ఎన్టీఆర్ గారు కే శతాబ్ది వర్ష పర్ స్మారక సిక్కా జారీ కియా థా. కుచ్ సమయ పహలే హీ ఎన్డీ సర్కార్ నే తెలుగు ధర్తీ కే సపూత్ పీవీ నరసింహారావ్ జీ కో భారత రత్న దియా. కాంగ్రెస్ నే కైసే ఉన్కా అపమాన్ కియా థా మే ఇస్కే విస్తార్ మే నహీ జానా చాహతా. లేకిన్ యే బీజేపీ హై, ఎన్డీఏ హై, జో హమేషా పార్టీ లైన్ సే ఊపర్ ఉఠకర్ దేశ్ కే లియే సమర్పిత నేతాఓ కా సమ్మాన్ కర్తీ హై. ఒక్కసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే మనం ఇంతకు ముందే శ్రీరాముణ్ణి ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసి వారిని తీసుకుని వచ్చి అక్కడ పునఃప్రతిష్ట చేయడం జరిగింది. శ్రీరాముడి గురించి మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేది నందమూరి తారక రామారావు గారు. వారు ఏ విధంగా శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా వారు నటించడం గారు జీవించారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. వారు నందమూరి తారక రామారావు గారు వారి జీవితాన్ని పేదల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం, వారి హక్కుల కోసం చేసినటువంటి పోరాటాన్ని, వారికి అందించినటువంటి సేవని ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా వారు కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, నందమూరి తారక రామారావు గారి 100 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంలో వెండి నాణాన్ని కూడా వారి పేరు మీద విడుదల చేయటం జరిగింది. ఇవాళ నేను మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఆంధ్రుల యొక్క ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు వారికి మరి భారతరత్న ఇచ్చి గౌరవించింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. నరసింహారావు గారిని ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడైనా సరే భారతదేశం ముద్దుబిడ్డలుంటే వారందరినీ కూడా గౌరవించుకునే దిశగా ఎన్డీఏ ఎప్పుడూ అడుగులు వేస్తుంది. సాధ్యం ఆంధ్రప్రదేశ్ కే లోక్ ఇస్ చునావ్ మే దో బడే సంకల్ప లేకర్ కే ఆగే బడ్ రహే హైన్. పహలా లోగో నే తయ్ కర్ లియా హై కి వో దిల్లీ మే ఎన్డీఏ సర్కార్ కో వాపస్ లాకర్ రహెంగే. దూసరా యహాన్ కే లోగ్ రాజ్య సర్కార్ సే ఇత్నా ఆక్రోషిత్ హై కి ఉసే హటానే కా మన్ బనా చుకే హై. యహాన్ రాజ్య సర్కార్ కే మంత్రియో మే ఏక్ దూసరే సే జ్యాదా భ్రష్టాచార్ కర్నే కా కాంపిటీషన్ చల్ రహా హై. ఆంధ్రప్రదేశ్ కే లోగ్ దేఖ్ రహే హై కి రాజ్య కే తేజ్ వికాస్ కే లియే జిస్ సకారాత్మక వాతావరణ కో బడానే కి జరూరత్ థీ ఉసే పిచ్లే 5 సాల్ మే యహాన్ ధక్కా లగా హై. ఆంధ్రప్రదేశ్ కే లోగో నే దేశ్ కే వికాస్ కే లియే, ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే పూరీ సకారాత్మకతా కే సాథ్ వోట్ దేనే కా నిర్ణయ్ లే లియా హై. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2 సంకల్పాలు తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మొట్టమొదటిది కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. 2వ సంకల్పం ఏదైతే రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఉన్నదో దాన్ని పెకలించి విసిరివేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు నాకైతే అర్థమవుతున్నటువంటి విషయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సవ్యమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందివ్వడం కంటే కూడా ఎవరు ఎవరికంటే ఎక్కువ అవినీతి చేస్తారో దాని మీదే దృష్టి కేంద్రీకరించారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ యొక్క వికాసం, అభివృద్ధి కనుక మనం ఆకాంక్షించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంపూర్ణంగా కుంటుపడింది అని చెప్పి నేను మీకు చెప్పనవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అటు దేశం, అదేవిధంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కనుక ఆకాంక్షించినట్లయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీరందరూ ముందుకు వచ్చి ఓటు వేయాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఆంధ్రకే మేరే ప్యారే భాయ్యో బహనో, ఆప్ ఏ గల్తీ కభీ మత్ కర్నా కి ఆంధ్ర మే జగన్ కి పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీ అలగ్ హై, ये दोनों एक ही है, एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिलीभगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि
ఎన్డీఏ కే లోగో కో లాభ న మిలే తో యే దోనో కి చాలాకీ హై యే దోనో ఏక హీ చట్టే బట్టే కే ఆజూ బాజూ హై కోయి గల్తీ మత్ కర్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు గమనించవలసినటువంటి విషయం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ఆర్ సిపి వేరు వేరు పార్టీలు కాదు రెండు పార్టీలు కూడా ఒకే వరలో ఉన్నటువంటి ఖడ్గాలు ఈ రెండు పార్టీలు ఒకే కుటుంబం నుండి వచ్చినటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి ఇక్కడ చాలా తెలివిగా వైఎస్ఆర్ సిపి మరి వారి మీద ఉన్నటువంటి ఏదైతే కోపం ఉంటుందో ప్రజల మనసుల్లో దాన్ని నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చూస్తున్నారు కనుక మీరు తెలివిగా అటు చీలకుండ మన ఓటు ఎటు పోకుండా మీరందరూ జాగ్రత్తగా ఎన్డీఏకే మీరు ఓటు వేయాలి సాథ్యో అగలే 5 సాల్ ఆంధ్రప్రదేశ్ కే తేజ్ వికాస్ కే లియే బహుత్ జరూరీ హై అగలే 5 సాల్ వికసిత్ ఆంధ్ర కీ నీవ్ మజబూత్ కర్నే వాలే హోంగే అగలే 5 సాల్ ఆంధ్రప్రదేశ్ మే గరీబ్ కళ్యాణ్ కీ యోజనాఓ కే విస్తార్ కే హోంగే అగలే 5 సాల్ ఆంధ్ర కే యువాఓ యహాన్ కీ మహిళాఓ కో నయే అవసర్ దేనే వాలే హోంగే అగలే 5 సాల్ ఆంధ్రప్రదేశ్ మే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కో నయీ ఊంచాయి పర్ లే జానే వాలే హోంగే అగలే 5 సాల్ ఆంధ్రప్రదేశ్ మే పోర్ట్ లేట్ డెవలప్మెంట్ కే హోంగే బ్లూ ఇకానమీ కే విస్తార్ కే హోంగే ఆర్ ఇస్లియే ఆప్కో డబల్ ఇంజిన్ కీ సర్కార్ కే లియే ఆంధ్ర కీ విధానసభా మే ఆర్ దిల్లీ మే లోక్సభా కే లియే వోట్ కర్నా హై ఆప్కో వికసిత్ భారత్ కే లియే వోట్ కర్నా హై రాబోయే 5 సంవత్సరాల కాలం మనకి చాలా ప్రధానం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి రాబోయే 5 సంవత్సరాల కాలంలో మీరు గనక ఎన్డీఏకి ఓటు వేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూటమి కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనం అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మనం పునాది వేసుకుంటాం రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కళ్యాణాన్ని వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్ష నేర్చుకునేటువంటి ప్రభుత్వానికి మనం పునాది వేస్తాము రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మరియు మహిళలు వారికి కొత్త అవకాశం ఇచ్చేటువంటి ప్రభుత్వానికి మీరు పునాది వేస్తారు రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రానికి మౌలిక వస్తువులు అవసరమో వాటికి మీరు పునాది వేస్తారు రాబోయే 5 సంవత్సరాల కాలంలో పోర్టులు మాత్రమే కాదు నీలి విప్లవానికి కూడా మీరు పునాది వేస్తారు కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో కూడా మనం ఎన్డీఏ కూటమిని కనుక గెలిపించుకున్నట్లయితే మీరు అభివృద్ధి చెందే భారతదేశానికి అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఓటు వేస్తున్నారు అని చెప్పి గమనించండి సాథ్యో లోక్తంత్ర కా ఉత్సవ్ ఆజ్సే ప్రారంభ్ హువా హై ఆప్ సబ్సే మేరీ రిక్వెస్ట్ హై కి లోక్తంత్ర కే ఉత్సవ్ కా హమ్ స్వాగత్ కరే ఔర్ స్వాగత్ కే లియే అప్నా మొబైల్ ఫోన్ బహార్ నికాలియే అప్నే మొబైల్ ఫోన్ కా ఫ్లాష్ లైట్ చాలూ కీజియే సబ్ లోగ్ అప్నే మొబైల్ కా ఫ్లాష్ లైట్ చాలూ కరే మీరందరూ కూడా ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పండుగ వాతావరణాన్ని మనం ఎలక్షన్ రూపంలో ఎదుర్కోబోతున్నాం మీరందరూ కూడా మీ మొబైల్ ఫోన్స్ తీయండి టార్చ్లు వెలిగించండి జిస్కే పాస్ మీ మొబైల్ హై ఫ్లాష్ లైట్ చాలూ కర్కే ఆజ్ సే లోక్తంత్ర కే ఉత్సవ్ కా స్వాగత్ కరే మీరందరూ టార్చ్లు వెలిగించి
ప్రజాస్వామ్య వ్యవస్థలో వెలుగును నింపండి. ఏ విశాల్ జన్సాగర్ ఢిల్లీ కో భీ సందేశ్ దేగా ఔర్ ఆంధ్ర కే ఘర్ ఘర్ మే భీ సందేశ్ దేగా. ఏదైతే మీరు ఇప్పుడు వెలుగులు వెలిగించారో అది అభివృద్ధిని చెందిన ఆంధ్ర రాష్ట్రానికి, అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి నిదర్శనం. మేరే సాత్ బోలియే భారత్ మాతాకి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై. బహుత్ బహుత్ ధన్యవాద్.